విజయవాడలో లిక్కర్ షాపులు మందుబాబులతో కళకళలాడుతున్నాయి. కౌంటింగ్ రోజు ఎటువంటి సంబరాలకు అనుమతి లేదని, ఐపీసీ సెక్షన్ 144 పోలీస్ యాక్షన్ సెక్షన్ 30 అమల్లో ఉంటాయని ఇప్పటికే సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. మామూలుగానే క్యూ కట్టే మందుబాబులు కౌంటింగ్ ముందుండటంతో వైన్ షాపులు క్యూ కట్టి మరీ కొనుక్కుంటున్నారు. వైన్ షాపుల దగ్గర రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. 4వ తారీఖు కౌంటింగ్ సందర్భంగా మొత్తం మద్యం దుకాణాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి. మద్యం దుకాణం అంతా కూడా మందుబాబులతో కళకళలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, క్యూ లైన్ లో నుంచి వరుసగా అక్కడ కౌంటర్ వద్ద వచ్చి నుంచినటువంటి వాళ్ళందరినీ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రాండ్లు ఏం కావాలి అనేసి కొనుక్కోవడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. 4వ తారీఖు దొరకవు, 4వ తారీఖు డ్రై అన్న ఉద్దేశంతోనే ఈ రోజు నుంచే కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు 4వ తారీఖు దొరకదనే కొనడానికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా మద్యం షాపుల వద్ద మాత్రం ఉదయం నుంచి మందుబాబులు 10, 20, 30, 40, 50 సంఖ్యలో కూడా వరుసగా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రానికి అందరూ కూడా ఇంకా బాగా ఎక్కువగా వచ్చి మందు కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా 4వ తారీఖు జరిగే కౌంటింగ్కి రెండు రోజుల ముందు నుంచే మద్యం షాపుల వద్ద అయితే మందుబాబులతో కళకళలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ విజయవాడ.